ఏట్లో రాయిన కూట్లో రాయిదీయనుడు ఏట్లో తీస్తాడని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాలి మనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గసంటోడు ఈ రాష్ట్రంలో అన్ని సామెతలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వర్తిస్తాయి ట్విట్టర్ పిట్ట కేటీఆర్ ఓ దేశమంతా తిరిగి ఏ అహంకారంతో ప్రతిపక్షాలను అమనాభూతులు తిడుతున్నావు కదా గీ గిదేంది గిదేంది ఫస్ట్ వార్త చదువుతా నేను రైతు బంధు ఇయ్యలే ఇప్పటిదాకా రైతు బంధు రాలే ఆల్రెడీ నాట్లేసుడు అయిపోతున్నది వానాకాలం నాట్లేస్తూడే అయిపోతున్నది ఇప్పటిదాకా రైతుబంద్ ఇయ్యలే వడ్ల పైసలు రాలే యాసంగి వడ్ల పైసలు రాలే స్వయంగా సిద్దిపేట జిల్లాలోనే వరి పైసలు రాలే లాస్ట్ టైం మనం ఆడియో కూడా పెట్టినాం సెంటర్ వాళ్ళకు ఫోన్ చేసి మాకు పైసలు రాలే వడ్ల పైసలు అని రైతులు అడుగుతుంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఇక్కడికి వెళ్ళి ఇవ్వాలి అని అడుగుతున్నారు గిది సీపతి తప్పిన ముఖ్యమంత్రి గి చూడు ఫస్ట్ నువ్వు చూసినాక బీఆర్ఎస్ పెడతావా నీకు ప్రజలు విఆర్ఎస్ ఇస్తారా అన్నది అప్పుడు చూద్దాం మనము రైతుబంద్ ఇయ్యలే ఒడ్ల పైసలు రాలే బ్యాంకు రుణం ఇయ్యాడు ఎందుకంటే నువ్వు రుణమాఫీ చేస్తా అని మోసం చేస్తావు కదా బ్యాంకులో వాళ్ళు లక్ష తీసుకుంటే లక్ష ఎత్తే అయింది ఇప్పుడు రెండు లక్షలు అవి కూర్చున్నాయి బ్యాంకు రుణం ఇయ్యడు దిక్కు దిక్కుతోచని స్థితిలో రైతన్నలు కాంటా పెట్టి నెల రోజులైనా డబ్బులు పడలే మూడు వేల కోట్లకు పైగా బాకీ పడ్డ సివిల్ సప్లై శాఖ సాగు పనులు వదిలేసి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు సర్కారు రుణమాఫీ చేయక క్రాప్ లోన్లు అందుతలే చేతిలో లేక ప్రైవేట్ అప్పులు తీసుకుంటున్న అన్నదాతలు అంటూ వెలుగు పేపర్ ఒక ఒక వార్తను ఇక్కడ ఇచ్చింది సిగ్గు తెచ్చుకున్నాలే సిగ్గు తెచ్చుకున్నాలే కేసీఆర్ నువ్వు ఈ వార్త చూసి అమ్మకు అన్నం పెట్టను పినతల్లికి పినతాళికి గాజులు గోడు ఇచ్చినాడట ఇలా తెలంగాణ రైతులకు వర్షాలు వాడే నువ్వు రైతుబంధిస్తా అని మోసం చేసివి ఒడ్లు కొని వాళ్ళ వాళ్ళ కష్టార్జితం పైసలు వాళ్ళకి ఇవ్వకపోతేవి నువ్వు చేసిన మోసానికి బ్యాంక్ కూడా పైసలు ఇస్తలే యాసంగి వానకాలం నాట్లేసుకోవడానికి వాళ్ళ పైసలు లేక ప్రైవేట్ వంతకం పోతున్నారు నువ్వు పోయి దేశాన్ని ధరిస్తావా నువ్వు పోయి పంజాబ్ రైతులకు ఐదే నువ్వు పంజాబ్ రైతులకు పోయి ఇరవై మూడు కోట్లు పనిచేసి వస్తావా దేశంలో రైతుబంధు అంతటా అమలు చేస్తావా మిత్తికి తెద్దామనుకుంటున్నా ఒక రైతు బాధ ఇక్కడ ఇది ఇక్కడ మెదక్ జిల్లా నెల రోజుల కింద బచ్చురాజ్పల్లి సెంటర్లో నలభై ఒక క్వింటాల్ వడ్లను కాంటా పెట్టారు అకౌంట్ ఇంకా పైసలు పడలే రైతు బంధు రైతు బంధు పైసలు రాలే అంటేమో వర్షాలు పడుతున్నాయి విత్తనాలు ఎరువులు కొనాలే ట్రాక్టర్ కిరాయిలు కూలీలు ఇచ్చే కూలీలకు ఇచ్చేందుకు రై చేతిలో పైసలు లేవు రెండు మూడు రోజులు చూసి ఆసామి దగ్గర మిత్తికి తెద్దామనుకుంటున్నా లేకపోతే వెళ్ళేటట్లు లేదు ఇంకో ఇంకో ఒక రైతు బాధ అది నైరుతి వచ్చేసింది రాష్ట్రం అంతా పడుతున్న పడుతున్నాయి ఈ సమయంలో వ్యవసాయ పనులు మొదలు పెట్టాల్సిన రైతులు యాసంగి వడ్ల పైసల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ధాన్యం అమ్మిన వారు అమ్మిన వారం రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పిన సర్కార్ నెల గడుస్తున్నా బ్యాంక్ అకౌంట్లలో జమ చేయలేదు మరోవైపు రైతు బంధు కింద ఇయ్యాల్సిన పెట్టుబడి సాయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గతేడాది జూన్ పదిహేను నుంచే రైతు ఖాతాల్లో రైతు బంధు జమ చేయగా ఈసారి ఆ ఊసే ఎత్తడం లేదు పంట రుణాలు మాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు కొత్త లోన్లు ఇవ్వట్లేదు దీంతో చేతిలో చిల్లి గవ్వలేక రైతులు పెట్టుబడుల కోసం దిక్కులు చూస్తున్నారు వడ్లు అమ్మిన పైసలు సమయానికి రాకపోవడంతో కనీసం రైతుబంధు పైసలైన అకౌంట్లలో పడతాయని అన్నదాతలు ఆశించారు గతేడాది సమయానికి రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేశారు కానీ ఈసారి సర్కారు దగ్గర ఫండ్స్ లేకపోవడంతో పెట్టుబడి సాయం మాట మాటెత్తడం లేదు ఏటా సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ శాఖ ద్వారా రైతుల వివరాలను సర్కార్ తెప్పించుకునేది కానీ ఈసారి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి వడ్ల కొనుగోలు దాదాపు పూర్తయ్యాయి మొత్తం ఆరు వేల ఆరు వందల కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు నలభై తొమ్మిది పాయింట్ మూడు ఐదు లక్షల టన్నుల వడ్లను సేకరించారు ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఒక సెంటర్లను కూడా మూసివేశారు ఏడు లక్షల ఇరవై నాలుగు వేల తొంభై మంది రైతులకు సివిల్ సప్లై శాఖ తొమ్మిది తొమ్మిది వేల ఆరు వందల అరవై రెండు కోట్లను చెల్లాల్సి చెల్లించాల్సి ఉంది రూల్స్ ప్రకారం వడ్లను కాంటా పెట్టిన వారం రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలి కానీ బుధవారం వరకు ఆరు వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్లను మాత్రమే జమ చేయగా ఇంకా మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది కాంటాలు ట్యాబ్ ఎంట్రీలే అవుతుండడం లారీలు హమాలీల కొరత కారణంగా మిల్లుల్లో అనుకున్న సమయానికి అన్లోడ్ కాకపోవడం తదితర కారణాలతో నెల రోజులు అవుతున్న రైతుల అకౌంట్లలో డబ్బులు పడడం లేదు ఇది వార్త ఇది వార్త అంటే తెలంగాణ రైతాంగానికి రైతుబంధిద్దాం యాసంగి వడ్ల పైసలు పైసలు వేసేటట్టు చేద్దాం రుణమాఫీ చేద్దాం ఆ బాసరాలో ఆ బాసరలో ఎనిమిది వేల మంది విద్యార్థులు విద్యార్థిని ఆందోళన ఇస్తుంటారు వాళ్ళ సమస్య ఏందో మనం అడిగి తెలుసుకుందాం హైదరాబాద్లో రోజుకో రేపు జరుగుతున్నది దాంట్లో అధికార పార్టీ నేతలే ఉంటున్నారు రాష్ట్రంలో వారంకొక హత్య వారంకో ఆత్మహత్యలు ఆత్మహత్యలు అయితే విపరీతంగా జరుగుతున్నాయి వాళ్ళ పరిస్థితి ఏంది ఈ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి ఏంటి రాష్ట్ర సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన ఆ పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది వీటన్నిటిపైన ఏ దానిపైన సోయి సోది ఏది లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి టీఆర్ఎస్ పెట్టి పదేండ్లు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి నేను దేశాన్ని ఉద్ధరియడానికి పోతున్నా ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా పెట్టాలన్న దాని మీద మాత్రం ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణడు పరాయుడు అయిపోయాడు తెలంగాణడు పరాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పరాయి వాడు కేసీఆర్కు సొంతడయిండు అందుకే తెలంగాణలో రైతాంగం తెలంగాణలో విద్యార్థులు తెలంగాణలో ఉద్యోగస్తులు తెలంగాణలో నిరుద్యోగులు ఇంత ఆందోళన చేస్తుంటే ఇంత ఇబ్బందులు పడుతుంటే మీరు పరాయి వాళ్ళు నాకు అవసరం లేదని చెప్పేసి తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలను ఈయన పక్కకు నెట్టేసి దేశం మీదికి పోతున్నాడు అంటే ఈయనకు తెలంగాణోడితో పని లేదు ఇక వాడుకొని వదిలేసిండు రెండుసార్లు అధికారం ఇచ్చినాం కదా తెలంగాణోడు ఇప్పుడు పరాయుడు అయిపోయింది రెండు సార్లు అధికారం ఇచ్చినందుకు తెలంగాణోడు అనేటోడు పరాయుడు అయిపోయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పరాయి రాష్ట్రముడు సొంతోడయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందుకే మనని గాలికి వదిలేసి ఓట్లేసి గెలిపించిన మనల్ని గాలికి వదిలేసి దేశం మీద బడ్డడి ఇప్పుడు పోయి